హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వెల్లడి వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే తెలంగాణ డిగ్రీకి సంబంధించిన వీడియో చేయబోతున్నాం. దీంట్లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, సో కాలేజెస్కి సంబంధించి కోర్సెస్కి సంబంధించినటువంటి లింక్ అప్డేట్ చేయడం జరిగింది. కాలేజీలో పేమెంట్ ఎంత ఉంది, అది ఎలా సెర్చ్ చేయాలి, దాంట్లో ఆ కాలేజీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, సో కాలేజీకి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పేమెంట్ ఉందా, అలానే ఒకవేళ మీకు లాగిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ప్రీ రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, దీంతో పాటు 2018లో స్టూడెంట్స్ అంటే దోస్తులు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, మరి ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ దాని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఒక 50 రూపీస్ మనీ అనేది ఏం చేయడం జరుగుతుంది. ఇక మా పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్ తెలంగాణలో ఆన్లైన్లోనే జరుగుతాయి, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇది అంటే ఆన్లైన్లో అడ్మిషన్ జరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లాస్ట్ టైము అంటే ఓన్లీ ఆన్లైన్, ఇంకా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళేసి నేను మీ కాలేజీలో చేరుతా అనేది లేదు, ఎందుకంటే దీంట్లో మేనేజ్మెంట్ కానీ లేకపోతే స్పాట్ కానీ సో ఇలాంటి ఏమి ఉండవు. సో మీకు సీట్ అంటే డిగ్రీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా దోస్త్ వెబ్సైట్ నుండే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎంతోమందికి యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పోతే దీనికి సంబంధించి అంటే కాలేజీకి సంబంధించిన లిస్ట్ నన్ను కామెంట్లో చాలామంది అడిగారు, సార్ కాలేజీ నేమ్ ఎలా ఉంది, కాలేజీకి పర్మిషన్ ఉందా లేదా, కోర్సుకి పర్మిషన్ ఉందా, కాలేజీ పేమెంట్ ఎంత, కోర్సు పేమెంట్ ఎంత, సో దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఉన్నాయా, ఇలాంటి చాలామంది నన్ను చాలా విషయాలు అడగడం జరిగింది. సో ఇక్కడ సెర్చ్ బై కాలేజ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు కాలేజ్ వైజ్ కానీ కోర్స్ వైజ్ కానీ మనం ఆప్షన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ బై కోర్స్ బై కాలేజ్ బై సబ్జెక్ట్. నేను ఏం చేస్తున్నాను, బై కాలేజ్ అని సెలెక్ట్ చేసుకున్నా. బై కాలేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అటానామస్ గవర్నమెంట్ ప్రైవేట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేను ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, శాతవాహన యూనివర్సిటీ. శాతవాహన యూనివర్సిటీ కింద ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో ఆ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మనకు దీంట్లో డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బై కోర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను, కాకతీయ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కోర్సు ఏదైతే ఉందో ఆ కోర్సు లేదంటే ఏదైనా అంటే ఇక్కడ కోర్సు కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేదంటే సబ్జెక్ట్ కావచ్చు. సో మీకు నచ్చిన సబ్జెక్టు ప్రకారంగా కానీ లేకపోతే కాలేజ్ ప్రకారంగా కానీ మీకు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సో సెర్చ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏ ఆప్షన్ యూజ్ చేసుకున్నా కూడా ఓకే. ఇలా ఆప్షన్ చూజ్ చేసుకొని మీరు సెర్చ్ చేయగానే మనకు సో ఇలా కాలేజీలో ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అవాంతి డిగ్రీ కాలేజ్ ఇచ్చివాడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. దీంట్లో చూడండి కాలేజ్ ఫీజు ఎంత ఉంది, 9000 స్పెషల్ ఫీజు అని చెప్పేసి ఇలా ఫీజెస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ కూడా, గవర్నమెంటా, ఒకవేళ ఇంటేక్ ఏంటి, కాలేజ్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కాలేజీలో జాయిన్ అయ్యే ముందు దానికి సంబంధించిన కాలేజ్ ఫీజు కానీ లేకపోతే అడ్రస్ కానీ, దాంట్లో ఇంటేక్ ఏంటి, ఏ కోర్సెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఎంచుకోండి. సో ఆప్షన్స్ ఎంచుకున్న ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకు 2018లో ఏం జరిగింది, 2018లో ఏం జరిగిందంటే చాలామంది మొదటి ఆప్షన్ మార్చే ఛాన్స్ లేదని చెప్పేసి ఆర్టికల్ రావడం. మొదటి ఆప్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 10 కాలేజెస్ పెట్టేసుకున్నారు, 10 కాలేజెస్ పెట్టేసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షను ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZ అనే కాలేజ్ పెట్టుకున్నాను, తర్వాత ABC అనే కాలేజ్ పెట్టుకున్నాను. లక్కీగా నేను ఫస్ట్ పెట్టుకున్న ఆప్షన్ ఫస్ట్ కాలేజీ వచ్చేసింది అనుకోండి, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళే ఛాన్స్ లేదు, సెకండ్ ఫేజ్కి మీకు లాగిన్ కూడా కాదు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, నాకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది సార్, ఇప్పుడు నాకు ఆ కాలేజ్ నచ్చట్లేదు, మా లేదంటే ఇంటర్నెట్ సెంటర్ వాడు పెట్టాడు, లేకపోతే మా అన్నయ్య పెట్టిండు, లేకపోతే ఇంకెవరో రిలేషన్స్ నాకు తెలియకుండా ఫస్ట్ ఆప్షన్ పెట్టారు సార్, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అంటే వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అది 2018లో జరిగేది. ఆ ప్రాబ్లమ్స్తో చాలామంది పిల్లలు సఫర్ అయ్యారు. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ ఆప్షను మీకు నచ్చిందా లేదా, కాలేజ్ ఏంటిది, ఏ లొకేషన్ లో ఉంది, ఏ కోర్సులో ఉంది, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు అదే కాలేజ్ అదే కోర్సు కనుక వస్తే సో లక్కీ, లేదు అని అంటే కనుక మళ్ళీ మీరు ఇంకొక కాలేజ్ కానీ ఇంకొక కోర్సు కానీ చేంజ్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షను చాలా జాగ్రత్త పెట్టేసుకోండి. ఒకవేళ మీకు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ వస్తే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, అలాంటి అవకాశం అయితే ఉంది. సో మొదటి ఆప్షన్ అని చెప్పేసి మనకి లాస్ట్ టైం ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు కూడా చూడండి. సో ఈ ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూతో చాలామంది పిల్లలు సఫర్ అయ్యారు, అలానే ఎంసెట్
ఆ డిగ్రీ అని చెప్పేసి దీనికి ఆర్టికల్ రావడం జరిగింది. ఇవన్నీ 2018లో జరిగాయి. ఇకపోతే దోస్తులో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, దోస్తులో లేని 27 కాలేజీలు. సో అవి ఏ కాలేజీలు ఏంటి అంటే, దోస్తుల కంపల్సరీగా కాలేజ్ ఉంటేనే మీకు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఫస్ట్ రీఎంబర్స్మెంట్ రావాలంటే ఏంటంటే, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రీఎంబర్స్మెంట్ అని వస్తుంది. ఫీ రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ఒక వీడియో నేను చేశాను. సో మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే మీరు చేరబోయే కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీ త్రూ దోస్త్ నుంచి అడ్మిట్ కావాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దోస్తుల్లో లేని కాలేజీలో మీరు చేరితే మీ స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది కొంచెం డైలమా ఉంది. కొన్ని కాలేజీలకు వచ్చే అవకాశం ఉన్నాయి, ఏ కాలేజీలు ఏంటి అని చెప్పేసి ఇంకా మనకి తెలియదు. బట్ నేను ఇచ్చే సజెషన్ అయితే, ఇప్పుడు ఏవైతే మీ కాలేజెస్ చేరదామనుకుంటారో ఆ కాలేజీ ఈ సర్చ్లో ఉండాలి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ సర్చ్లో ఉంటే కనుక మీకు డెఫినెట్గా మీకు ఒక రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు కాలేజీలో దానికి సంబంధించిన ఫీజు అనేది రావడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజుతో మీకు టెన్షన్ ఏమి ఉండదు. అలా కాకుండా దోస్తులో లేని కాలేజీలో చేరితే ఫస్ట్ ఆల్ నన్ను అడగండి, సార్ మీ దోస్తులో మీ కాలేజ్ లేదు, మరి స్కాలర్షిప్ మీకు వస్తుందా రాదా అని చెప్పేసి క్లారిటీ తీసుకొని అలాంటి కాలేజీలో చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి దోస్తుకు సంబంధించినటువంటి కాలేజెస్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫ్రెండ్స్, లాస్ట్ టైము కూడా మనకు దోస్తులు ఇబ్బందులు రావడం జరిగింది. సార్ నాకు ఆన్లైన్లో కావట్లేదు, నా ఆధార్ నెంబర్ రాంగ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది, నా మొబైల్ నెంబర్ లింక్ కావలేదు అది అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే మనకు వీళ్ళు ఏం చేశారంటే హెల్ప్ లైన్ సెంటర్స్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నియర్లీ ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే 92 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు స్వయంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళేసి, సార్ నాకు రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే ప్రీ రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే పేమెంట్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మీకు ఏ డౌట్ ఎక్కడ ఉన్నా కూడా మీ 92 సెంటర్స్లో ఎక్కడకి వెళ్ళినా కూడా మీకు సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి హెల్ప్ లైన్ సెంటర్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంకే డౌట్ ఉన్నా కూడా మ్యాక్సిమం నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇది కింద కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. ఆ డౌట్కి మీకు కూడా ఆన్సర్ తెలిసిందనుకోండి, మీరు కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చేసి వాళ్ళని ఒక మంచి గైడ్ చేయండి. సో నాకు కొన్నిసార్లు బిజీ ఉండే నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి మీకు తెలిస్తే మట్టికి ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇచ్చేసి వాళ్ళు కూడా మంచి గైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది దోస్ట్ 2019కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. దీనిపైన ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా, సో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఇంక ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు పేటిఎంలోకి 50 రూపీస్ మనీ అని ఎన్ చేయడం జరుగుతుంది. ఇది దోస్ట్ 2019కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.